మీ ముఖం చూసా కూడా అర్థమవుతుంది తీసుకునేటోళ్ళ లేరని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో రానికే ఒక 2 డేస్ లేట్ అయింది. సడన్గా కొంచెం వర్క్ ఉండే మా విలేజ్కి వెళ్ళడం ద్వారా 2 డేస్ లేట్ అయింది. అయితే ఈ 2 డేస్ లేట్ కావడం వల్ల మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే మా వీడియో గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో కొంతమంది అయితే కాల్స్ కూడా చేస్తున్నారు, వీడియో ఏమైంది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఒక విషయం ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియో చూడండి. అయితే ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి. మామ్స్ హాస్టల్ ఏడా అర్థం కాదు. మామ్స్ హాస్టల్కి వచ్చి కొడతాం, హాస్టల్లో గుసాయించి కొడతాం, హాస్టల్లో గుసాయించి కొడతాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం, చినబోకుమా చేయూతనందించు సాయం ఏనాడు చే. ఏమైనా అంటున్నా? ఏమైనా లే, ఎందుకు మిన్నీ కొస్తున్నావు? ట్రాన్స్క్రిప్ట్ చేస్తున్నాను, ట్రాన్స్క్రిప్ట్ చేస్తున్నాను. సారీ, యాక్చువల్లీ ఒక 5 మినిట్స్ టైం ఉందా అంటే మేము ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం అన్న. యాక్చువల్గా దానిలో ఒక క్యారెక్టర్ మిస్ అయ్యండి, అంటే రాలేడు క్యారెక్టర్, చెక్కా క్యారెక్టర్. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే అడిగి మీరు ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తురుగా, ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తురుగా. అట్లా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అంటే మేము మాకు వేరే వేరే రోల్స్ ఉన్నాయి అన్న, మీరు ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే బాగుంది. అట్లా బాగుంటుంది అన్నా. మీ రూమ్ ఏడా చెప్పండి అన్న. రూమ్కి వస్తా అన్న. ఏడా మీ దేనికి? చెడ్డీలో బాత్రూమ్ పోయినా అన్నాను, చెడ్డీలో బాత్రూమ్ పోయినా అన్నాను. పరమ దరిద్రంగ నీటంగా లేకిగా ఉందా నీ వ్యవహారం? చాలా దూరం చాలు, నడుస్తాను నేను. పదండి ప్లీజ్ అన్నా. మీ ఫ్రెండేనా అన్న? నేను వస్తాను మీతో, నేను వస్తాను మీతో. ప్లీజ్ అన్న కడుక్కొని వెళ్ళి, ప్లీజ్ అన్న కడుక్కొని వెళ్ళి, కడుక్కొని వెళ్ళిపోతాను అంతే అన్న. అన్నా అన్నా ట్యాంక్ షూట్ చేస్తున్నాము, కెమెరా ఆడుంది, ట్యాంక్ షూట్ చేస్తున్నాము అంతే, ఇంకేం లేదు. మాట ఏంట్రా, నువ్వు ఇంకా మారలేదా? మీ ఫ్రెండ్స్ వాళ్ళు సింగల్ గా ఉంటున్నాం కదా, ఇబ్బంది అవుతుంది. అని మీరు ఏంటన్నా చూసినారా? పిచ్చోడు చాలా అన్ని పిచ్చి లెక్కలు చేస్తుంటాడు ఆడు. మెంటల్గా అసలు తినడు, ఏం చేయడు, బక్కగా ఉంటాడు. గ్రీన్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకొని ఉంటాడు, షర్ట్ వేసుకొని ఉంటాడు. ఏ పిచ్చోడు నవ్వుతుంది అవ్వ వీడే. అరే చూసినావా లేదా, చెప్పన్నా నువ్వు అట్లా పోతున్నావు. అవుతా పిచ్చోడు అన్న, ఏమన్నా కనిపిస్తే చెప్పు కదా. వాడు ఫ్రాంక్ షూట్ చేస్తాడు అన్నా. చెప్పనా, నా చెడ్డీలో పైకన పడిపోయింది, అందులో పైకన పడిపోయింది అన్న, బాత్రూమ్ వెళ్ళిందో చెప్పాను. అంత దూరం అయిపోతే అన్న, మీ ఇల్లేడా? మీ ఇల్లేడనో చెప్పండి. అక్కడ రూమా? మీ రూమ్లో నన్ను వస్తా, మీ రూమ్లో నన్ను వస్తా. లోఫర్ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు రా? దీంట్లోకి వెళ్ళండి. స్టడీ హాల్స్, స్టడీ హాల్స్లో గలీజ్ వాసన వస్తుంది అన్న. మళ్ళీ మీ రూమ్, మీ రూమ్కి వస్తా కదన్నా, కడుక్కొని వెళ్ళిపోతా అంతే, కడుక్కొని వెళ్ళిపోతా అంతే.
ప్లీజ్ అన్న, గలీజ్ వాసన వస్తుందన్న. అన్న గలీజ్ వాసన వస్తుందన్న. అరే నువ్వు ఓరా ఇడి నుంచి ఫస్ట్, అరే నువ్వు ఓరా ఇడి నుంచి ఫస్ట్. ఏందా అన్న ప్లీజ్ అన్న, మమ్మల్ని ఆడ చదువుకుంటారన్న స్టూడెంట్స్, గలీజ్ వాసన రూమ్ లో మేము ఉంటాం కదా. మరి అందుకే చెడ్డీలు అన్న, మీ రూమ్ కి వస్తా అన్న, మీ రూమ్ కి వస్తా అన్న, మీ రూమ్ కి వస్తాను అన్న. ఖరాబ్ ఉంది, ఇగో మొత్తం వాడిపోయిందన్న, ఇగో మొత్తం వాడిపోయిందన్న. చూడు బామ్మర్ది, శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు, అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేము. మీరు రూమ్కి వచ్చి కడుక్కున్నారు, రూమ్ లేదు కదా అన్న. డబ్బులు ఇస్తాను కావాలంటే, సరేలే 20 రూపాయలు ఇస్తాను, సరేలే 20 రూపాయలు ఇస్తాను. ఒక్క నిమిషం, అరే ప్రాంక్ షూట్ చేసి, ప్రాంక్ షూట్ చేస్తున్నావు అన్న కోపంగా. గ్రౌండ్ లోకి వచ్చి కొట్టాలా, గ్రౌండ్ కాడికి వచ్చి కొట్టాలా? ఏమేమి కొడతాం అంతే, కొడతాం అంతే. ఎందుకు కొడతారు అట్లానే, కొడతారు అట్లానే. ఓరాను ఉంటే పిలుచుకో. నిమ్మకాయలు పెట్టుకోవాలా మేమేమన్నా? అట్ల ఎట్లా ఇల్లు చూపిస్తున్నావు? అరే మంచిగానే నువ్వు ఏమన్నా అన్నాడా? నువ్వు ఏళ్ళు చూపించుకుంటా పోతున్నావు, ఇట్లా ఫక్ చూపించినా? మంచిది అన్నా నేను చెప్పిన, నువ్వు కొడతావు ఎందుకో, రీజన్ చెప్పు కొడితే నేను ఓకే, రీజన్ చెప్పు కొడితే నేను ఓకే. వీళ్ళు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడా యాక్సెప్ట్ చేస్తావయ్యా? జర ముందుకు రండి, జర ముందుకు రండి. లేకపోతే బాగున్నాను. అన్న మీ ఎక్కడ ఉంటారు అన్న? లోపల అంటే హాస్టల్ అలాగే రూమ్ అదే రూమ్ కొద్దామని. మా రూమ్, మా ఫ్రెండ్ అని బాత్రూమ్ పడిపోయింది అన్న చెడ్డీలా, అలా నిల్చున్నాడు. అందుకని హాస్టల్ రూమ్ అంటే హాస్టల్ అని జస్ట్ కడుక్కొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నిల్చున్నాడు చెడ్డీలో పడిపోయింది. మాకు చాలా దూరం కదా ఎక్కడ? ఏ రాగరా బాబు, పడిపోతుంది కింద ఉండు ఉండు. అట్లనే వస్తుంది, స్మెల్ వస్తుంది, జరం వస్తుంది, స్మెల్ వస్తుంది, జరం. రుద్దుకున్నాడు మొత్తం. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఎక్స్క్యూజ్ మీ, నేను నన్ను చాలామంది ప్రపోజ్ చేసినారు, అయినా సరే బాయ్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ నేను మీకు ఇస్తాను, ఓకేనా? ఒప్పుకుంటే మీరు, ఒప్పుకుంటే మీరు. ఎక్స్క్యూజ్ మీ, ప్రాంక్ షూట్ చేసి అన్న. అన్న అన్న, నా దగ్గర ఐఫోన్ 12 ప్రో ఉంది, కావాలా? మీ ముఖం చూసా కూడా అర్థమవుతుంది తీసుకునేటోళ్ళ లేరా. మీ ముఖం చూసా కూడా అర్థమవుతుంది. ప్రాంక్ చేస్తున్నావు అన్న, ప్రాంక్ చేస్తున్నావు. ఆ చెప్పండి, కోపం కాకండి. రామ్ మంచాల అన్న, ఒక్క చిన్న మాట ఏందన్నా, ఏ కొట్ ఇందాక ఒక కొట్లాడైంది ఇడా, సేమ్ ఆరెంజ్ మాస్క్ పెట్టుకొని కొట్టినంట. నేనేనా? నేనేనా? ఇప్పుడు వస్తుంది, దమా ఖరాబ్ చేయక నిజం చెప్పు, దమా ఖరాబ్ చేయక నిజం చెప్పు. ప్రామిస్ అన్న, అసలు నేను మళ్ళీనన్న చెప్పు, అసలు నేను మళ్ళీ ప్రామిస్ అన్న చెప్పు అన్న. ప్రామిస్ అన్న, అసలు నేను మళ్ళీనన్న చెప్పు. ప్రామిస్ అన్న, నేను మళ్ళీనన్న చెప్పు. కారు వస్తుంది,
ప్రామిస్ అన్న అసలు నేను మళ్ళీ ఆడు వస్తారా ఏమనుకోకన్నా ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న జస్ట్ ఫర్ ఫన్ కోసం